మీ తల్లిదండ్రుల కష్టాలు మీకు రానివ్వను కాశ్మీర్ యువతకు ప్రధాని భరోసా జమ్మూ కాశ్మీర్లో క్షేత్రస్థాయికి ప్రజాస్వామ్యం చేరుకుందని గత రెండు మూడేళ్లలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో ఈ ప్రాంతం అభివృద్ధి పదంలో పయనిస్తుందని ప్రధాని మోడీ అన్నారు మొత్తం మీద సాంబలా జిల్లాలో ఫో ఫోటో గ్యాలరీలో ఫైబర్ క్లాస్తో అంతా కూడా చేసినటువంటి లెఫ్టినెంట్ మనోజ్ సిన్హా తదితరులు ఉన్నారంట ఓకే ఆ ఫోటోకు సంబంధించినటువంటి వివరాలు తీసుకోవచ్చు యాదాద్రి శివాలయ ఉద్ఘాటనకు వేలాయే నేడు మహాక్రతువు హాజరు కానున్న సీఎం కేసీఆర్ కాక పోతున్నట్ట మొత్తం ఇది యాదాగిరిగుట్ట పోతున్నట్ట కాక కాంగ్రెస్లో చేరిన తెరాసకు ఐపాక్ సేవలు జాతీయ స్థాయి ప్రత్యామ్నాయ వేదికలో కాంగ్రెస్కు చోటు ఇవ్వాలి అన్ని శక్తులు ఏకమైతేనే భాజపాను గద్దె దించగలం కొందరు ఎమ్మెల్యేలను మార్చాలి సీఎం కేసీఆర్తో ప్రశాంత్ కిషోర్ తర్వాత భాజపా కాంగ్రెస్లకు దూరంగా ఉంటానని కేసీఆర్ స్పష్టీకరణ అంటూ మొత్తం మీద అసలు ఏం జరుగుతుందనేటువంటి విషయం మాత్రం చర్చ జరుగుతూ ఉంది ప్రశాంత్ కిషోర్ ఇక్కడ అక్కడ కేంద్రంలో సోనియా గాంధీకి అక్కడ వాళ్లకు హామీ ఇచ్చొచ్చిండు అంటే మొత్తం మీద నేను కాంగ్రెస్ పార్టీలో చేరుతా తర్వాత అక్కడ కలిసి పనిచేస్తా అని చెప్పేసి అక్కడ హామీ ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి అయితే ఈ నేపథ్యంలో కాక దగ్గరకు వచ్చేసి ఇక్కడ మన ఫామ్స్ పోయి కూర్చున్నాడు కూర్చొని మళ్ళీ ఇక్కడ మీకు కూడా పనిచేస్తాను అంటున్నాడు మరి అక్కడ ఇట్లా ఎక్కడిక్కడ ఇట్లా పనిచేస్తుడు ఏం కథ ఈ ఐపాక్ అనేది ఈయనది ఈ పొలిటికల్ స్ట్రాటజీకి సంబంధించినటువంటి ఒక సంస్థ ఈయన సంస్థ ఒకరికి పనిచేస్తుందంటే ఈయనొకరికి పనిచేస్తున్నట్టలుంటే శరీరం ఒకరికి ఆత్మ ఒకరికి అన్నట్టు ఉంది కథ ఇది చూడాలి మరి ఏం జరుగుతుందో సామాన్యుడికి ధర దగ ధర దడ ఫామ్ ఆయిల్ ఎగుమతులను నిలిపివేస్తామన్న ఇండోనేషియా సలసల కాగుతున్న వంట నూనెడు యుద్ధం నుంచి కోలుకుంటున్న మార్కెట్పై పిడుగు మరోవైపు పెట్రోల్ మంటతో అంతటా ధరల జ్వాలడు విలవిల్లాడుతున్న ప్రజలు అంటూ మొత్తం మీద ధరాభారం పైన ఒక వార్తని చూసుకోవచ్చు ఇక ఈసీఓకే అమల్లోకి కొత్త విధానం అంటూ రాష్ట్రంలో సర్టిఫికెట్ పొందడానికి రిజిస్ట్రేషన్ శాఖ తులభ చే సులభతరం చేసిందంట దీనికి సంబంధించినటువంటి ఈసీ ఓకేనంట ఇక మూడు టిమ్స్ ఆసుపత్రులకు సీఎం భూమి పూజ చే భూమి పూజ రేపంట ఎరగడ టిమ్స్ నమూనా అంట ఇది టిమ్స్ లేదు బీమ్స్ లేదు ఉన్న టిమ్స్కే అది లే గతి లేదు అది ఏందో ఇక పదోన్నతులకు ముందు పరిష్కరించాల్సినవి ఎన్నో ఉపాధ్యాయుల ప్రమోషన్లపై స్పష్టత కోసం విద్యాశాఖ ఎదురుచూపులు పిఎస్హెచ్ఎం ఉద్యోగాలపై గతంలోనే సీఎం హామీ ఇంకా మంజూరు చేయాల్సినవి పోస్టులు ఐదు వేల ఏడు వందల తొంభై మూడు అంట దీనికి సంబంధించి పదోన్నతులకు సంబంధించి కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది కనీసం పాపం వాళ్ళకు ఎడ్జిటీలు ఉంటే వాళ్ళకు స్కూల్ ఎస్టెంట్లుగా తర్వాత స్కూల్ ఎస్టెంట్లు ఉంటే వాళ్ళకి జూనియర్ జూనియర్ కాలేజ్ లెక్చరర్గా ఇట్లా ఏవి కూడా జరుగుతలేవు పాపం ఉన్నల్ వాళ్ళు ఉన్న చోటనే ఉండిపోతూ ఉన్నారు కనీసం పదోన్నతులు లేదని చెప్పేసి అక్కడ ఉపాధ్యాయులు మాత్రం బాధపడుతున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు మరి ఏం చేస్తారో చూడాలి కాక ఏ కేంద్రానికి తల వంచిన ఏపీసీఎం రాష్ట్రాలపై రాష్ట్రాల మెడపై విద్యుత్తు కత్తి మంత్రి హరీష్ రావు అంటూ వ్యాఖ్యలు అంటూ ఇట్లా చెప్తా ఉన్నాడు హరీష్ రావు చెప్తున్నాడు ఇట్లా కాక హరీష్ రావు చెప్తున్నాడు ఇక ఇరవై వేల ఇల్లు వెనక్కి లక్ష గృహాలకే పిఎంఏవై నిధులు ఇవ్వాలని ఇవ్వాలని లేఖ రాసిన అధికారులు అట ఇక డెబ్బై వేల గృహాలు సిద్ధమంటూ ఇవన్నీ చూడొచ్చు ఇక అసలు యాక్చువల్గా ఏంటంటే కేంద్రం నిధులు ఇస్తూ ఉంది ఈ ఇళ్లకు ఇళ్లకు సంబంధించి లక్షకు పైన ఇళ్లకు లక్ష ఇరవై వేల ఇళ్లకు నిర్మించేందుకు మొత్తం మీద ఇక్కడ జీహెచ్ఎంసీ వాళ్ళని తీసుకున్నారంట తీసుకొని కానీ ఎక్కడ కూడా ఒక్కో ఇంటికి లక్ష వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పిందంట కేంద్రం దీనికి సంబంధించినటువంటి వార్తను చూసుకోవచ్చు మొత్తం మీద కేంద్రం నిధులు ఉన్నాయి ఆ కేంద్రం నిధులు తెచ్చేసి ఇక్కడ నేను డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాను అట్లా ఇట్లా అని చెప్పేసి నేనే ఇస్తున్నా అని చెప్పేసి కాక బిల్డప్ ఇచ్చిండు బిల్డప్ ఇచ్చిన తర్వాత నిజంగా ఇచ్చిండా అంటే అది కూడా ఏమి అయినటువంటి పరిస్థితి దీంతో అంటే పాపం పేదలు ఇందాక చూసుకున్న మనం గుడిసే వాసులు తర్వాత దారుణంగా ఇక్కడ వచ్చినా తర్వాత వర్షం వచ్చినా ఏదొచ్చినా కానీ తట్టుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పేదలకు మాత్రం అన్యాయం జరుగుతూ ఉంది ఉన్న వాళ్ళకే ఇట్లా లాటరీలు తీసేసి ఇల్లు ఇస్తూ ఉన్నారంట తర్వాత పైసలు తీసుకొని ఇల్లు ఇస్తూ ఉన్నారంట అది కూడా ఇస్తున్నారా అంటే నిజంగా అవి కూడా అత్యస అసలు కట్టిందే అత్యసరు అంటే మొత్తం షాంపిల్ ప్రభుత్వం కదా అట్లన్నీ జరుగుతూ ఉన్నాయి అంటే కథ కావాలి పారిశుద్ధ్య చికిత్స సర్కారు ఆసుపత్రులను వేధిస్తున్న చెత్త సమస్య ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదారం ప్రాంగణాల్లో యథేచ్ఛగా జంతువుల సంచారం వ్యర్థాల నిర్వహణ లోపభూ ఇష్టం దుర్గంధంలోనే మగ్గుతున్న రోగులు ఆదిలాబాద్ రిమ్స్లో ఇది పరిస్థితి అంటూ ఇగో చూడండి ఇగో కథ ఇక మళ్ళీ నేను హాస్పిటల్ కట్టిస్తున్నా కొత్త కొత్త చేస్తున్నా అట్లా చేస్తున్నా ఇట్లా చేస్తున్నాను చెప్పేసి కాక మాత్రం ఇట్లా గట్టిగా చెప్తా ఉంటాడు